ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నారు? నేటి కాలం, ఈ సంవత్సరం అవు, క్రిందటి సంవత్సరం అవు, లేకపోతే వచ్చే సంవత్సరం అవు, ఇదంతా అనిశ్చితి. వ్యాపారాలు లాభాలు ఉండవు. సాఫ్ట్వేర్ అది ఏమవుద్దో ఎవరికీ తెలీదు. మనం నమ్ముకున్న ఆస్తులు వంటయో కరిగిపోతాయో తెలియదు. అంతా ఎలా ఉందంటే అనిశ్చితంగా ఉంది, ఇండిఫినెట్గా ఉంది. ఈ లోకమే ఒక అశాశ్వతం, నమ్మదగినది అసలు కానీ కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మనుషులందరూ ప్రతిరోజు భయముతో, వణుకుతో, బాధలతో గడిపే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకేంటి పరిష్కారం? దేవుని వాక్యం చదువుదాం రండి. విలాప వాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యేసుప్రభు ఎలాంటి వాడు? ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో, ఏ సందర్భంలోనైనా, ఏ స్థితిలోనైనా దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు. చూడండి ఆ వాక్యం, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. గమనించారా? ప్రభు ఆయన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. దేవుని యొక్క వాగ్దానాలు నమ్మదగినవి, అవి అన్నీ అవునన్నట్లే నెరవేర్చబడినవి. దేవుని యొక్క నిబంధనలు ఉన్నాయి. అబ్రహాముతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన, దేవుడు వాటిని నెరవేర్చాడు, నెరవేరుస్తున్నాడు, భవిష్యత్తులో నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రమాణాలు, నిబంధనలు, వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యం అంతా నమ్మదగినది. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఏది నమ్మదగినది కాదు, ఏది శాశ్వతమైనది కానే కాదు. దేవుని వాక్యం, యేసు ప్రభు ఆయన నమ్మదగినవాడు. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. మనం ప్రభుని మనం నమ్ముకున్నాం. ఆ నమ్ముకుంటలోనే మన జీవితాలు మారిపోవాలి. అది మేము నమ్మేమయ్యా, మాకేం మేలు జరగలేదని నీ జీవితం మారితేగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మేవంటే దేవుని నీతి, దేవుని మనసు, దేవుని పోలికలు మనలో లేకపోకుండా ఆశీర్వాదం ఎందుకు వస్తుంది? నమ్మేవు 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 అంటే కుదురుద్ది ఏంటి? మెళ్ళో సిలువ ఉంటుంది, బ్రతుకు మారదాం. అది ఎంతో బాధకరం. నీ బ్రతుకు మారకోకుండా ఉంటే నువ్వు దేవుణ్ణి నమ్మినట్టు కానీ కాదు, కాదు, కాదు. ప్రభు సన్నిధికి వెళతాం ఆదివారం, బ్రతుకు మారకుండా ఉంటే దేవుణ్ణి నమ్మినట్లట్లు దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నావు, అక్కడ అవమానపరుస్తున్నావు. జాగ్రత్త. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రభుని మనం నమ్మాలి. ఎలా నమ్మాలి? ఆయన వాగ్దానాలు, ఆయన నిబంధనలు, ఆయన ప్రమాణాలు, అవన్నీ మనం నమ్మినట్లయితే ఆ నమ్మకాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన నీతిని దయచేస్తాడు, ఆయన పోలికలోనికి మారుస్తాడు, ఆయన బిడ్డలుగా నీకును జీవింపచేస్తాడు.
తండ్రి లక్షణాలు ఎవరికి వస్తాయి? పిల్లలకు వస్తాయి. నువ్వు నమ్మేవు అంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. ఆ దేవుని లక్షణాలు మనలోనికి రావాలి. తాగుడు మానరు, వ్యభిచారం మానరు, చుట్టా సిగరెట్లు మానరు, సినిమాలు సీరియళ్ళు మానరు. దేవుని అయిన నమ్మినట్టు నువ్వు నమ్మినట్టు కాదు, దేవుణ్ణి నీవు అపహాస్యం చేసినట్టు, దేవుని నీవు అవమానపరిచినట్లు. దేవుని పోలికలు మనలో లేవని అర్థం. కొందరు నమ్ముకున్నారు, వాళ్ళ నమ్మకాన్ని దేవుడు ఎక్కడా కూడా వమ్ము చేయలేదు. చూడండి, మూడు విషయాలు మనం చూద్దాం. దేవుని వాక్యంలో రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, రూతు అంటుంది ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేది, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా, యెహోవా నాకు ఎంతైనా కీడైనా చేయునుగాక. దేశం కానీ దేశం, జనము కానీ జనం, భాష కానీ భాషలో రూతు ఒక దేవుణ్ణి నమ్మింది. మనకు బైబిల్ ఉంటుంది, వాక్యం ఉంటుంది, సంవత్సరాల తరబడి వింటాం, బ్రతుకు మారదు. దేవుడు అసహించుకుంటాడు, జాగ్రత్త. ఇదిగో రూతు, నీ జనమే నా జనం. విగ్రహారాధనలో నుంచి, దేవుడు ఎరగని ప్రజల్లో నుంచి ఆమె వచ్చింది. ఏమంటుంది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. మన దేవుడు అని చెప్తే అన్ని సైతాను పనులు చేస్తాం, మార్చుకొని చెట్టేటోళ్ళు ఉంటే పెళ్ళిళ్ళల్లో, మన ఇంట్లో కార్యాల్లో సైతాను మాటకి ఎక్కువ అవకాశం ఇస్తాం, దేవుని చిత్తాన్ని మాత్రం పక్కన పెడతాం. చాలామంది ఉంటారు, అందరు చేస్తున్నారుగా మనం చేయాలంటారు, పెళ్ళిళ్ళలో ఇట్లా టాటిల్లో కాదు. ఇదిగో రూతుని చూసి నేర్చుకోండి, నీ దేవుడే నా దేవుడు. దేవుని కార్యాలయం ఆమె చేసింది, దేవుని పద్ధతిని పాటించింది, దేవుణ్ణే నమ్మింది, దేవుని వైపే చూసింది. అన్యుల వైపు చూడలా, మనుషుల వైపు చూడలా, ఇంకా ఎవరి వైపు చూడనే చూడ. మన దేవుణ్ణి తప్ప మిగతా అన్ని పనులు చేస్తాం. దేవుణ్ణి నమ్మటం అంటే అలా నమ్మాలి. అలాంటి నమ్మకాన్ని దేవుడు వమ్ము చేసే దేవుడు కానీ కాదు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఏం చేసింది రూతు? నీ దేవుడే నా దేవుడికి అంతే. అంతగా ప్రభుని నమ్మింది. దేవుడు ఆమెను ఎంతగా ఆశీర్వదించాడు గమనించారా? దిక్కులేని జీవితం, మోడుబారిన జీవితం, ఆ రోజుకి అన్నం కూడా లేని పరిస్థితి, మరలా నడుచుకుంటూ వేదన పడుతూ దుఃఖపడుతూ మోయాబు నుంచి బెత్లెహేముకు వెళ్ళింది. మొదట్లో కష్టపడింది, ఏ పొలానికి పరిగెరుకుంటానికి వెళ్ళిందో అక్కడి నుంచే దేవుని ఆశీర్వాదం మొదలైంది ఆమెకి. ఆమె నమ్మిన దేవుడు ఆమెను ఆశీర్వదించడం ప్రారంభం చేశాడు. ఎలాగూ తూమెడు ఎవలు ఆమె నెత్తి మీద పెట్టుకొచ్చింది, వస్తా వస్తూ సంచిలో పేలాలు తీసుకొచ్చింది, నెలకు సరిపడా ఆహారాన్ని ఒక్కరోజులోనే ఆమె సంపాదించుకుంది. అత్తయ్య అయిన నయోమిని ఎంతో ప్రేమతో చూసింది. నమ్మిన వారి జీవితాల్లో ఇలాంటివి కనపడాలి. ఇవి కనపడకుండా మేము దేవుణ్ణి నమ్ముకున్నామా అని అంటారు. ఇది ఎంతో బాధకరం. ఇది వేషధారణ ఎట్టేటోళ్ళు అందరూ మార్చుకోండి. ఎలాంటి వాళ్ళు అంటే ఇదిగో నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. రూతు అలా నమ్మింది. మన యొక్క ఆచార వ్యవహారాల్లో కనపడాలి దేవుడేంటో.
మన యొక్క దైనందిన జీవితంలో దేవుడేంటో కనపడాలి. ఏమీ తెలియని బోయజు రూతుని గురించి ఒక మాట అన్నాడు చూడండి, 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఏమంటున్నాడు రూత్కి బోయజ్ గారికి అని తెలుసు? అసలు చూడండి ఎంత సాక్ష్యం పొందుకుంది. దేవుణ్ణి మనం నమ్మేము అంటే ఈ సాక్ష్యం మనలో ఉండాలి. అది అసలైన దైవ భక్తి. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించుకొని ఉంచుతూ ఉంటాడా? ఏ పొలానికి పరిగెరుకుంటాకి వెళ్ళిందో ఆ పొలానికి ఆమె యజమానురాలు అయిపోయింది. మోడివారిన ఆమె విధవరాలు జీవితాన్ని ఒక గొప్ప ఆస్తిపరుడైన బోయజ్తో వివాహం జరిపించాడు దేవుడు. దేవుని నమ్మితే అలాంటి గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. అంతేకాదు, యేసు ప్రభు యొక్క వంశావళిలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రూతమ్మ గారి పేరు ఉంటుంది. అది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు, నీ స్థితి ఎలాంటిదో ఉన్నా సరే దేవుణ్ణి నమ్ము. అంతే, ఎలా నమ్మాలి? నమ్మేం నమ్మేం కాదు, దేవుని యొక్క నీతిలో నీవు రావాలి, ఆయన పోలికలోనికి నీవు మారు మనసు పొందాలి, ఆయన చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చేవారిగా ఉండాలి. అది నమ్మకం. అంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని మీద ఉంచిన విశ్వాసం, నీ వేదనలో నీ కష్టాల్లో నీవు పడిపోయిన స్థితిలో రూతు వలె దేవుని వైపు చూడు. రూతు వలె నీ దేవుడే నా దేవుడని తీర్మానం చేసుకో దేవుణ్ణి. రూతు వలె లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, శరీర సంబంధమైనవి విడిచిపెట్టు. నమ్మి నమ్మకంగా దేవునిలో నడుచుకో. దేవుణ్ణి నిన్ను ఎక్కడ కూడా సిగ్గుపరచని పరచడు, అవమానపరచడు. 2వ సందర్భం చూద్దాం చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 11:11 ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలను మనం చూస్తాం. చూడండి 11:11, విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శారమ్మ గారు ఏం చేసింది? విశ్వాసమును బట్టి దేవుని వాగ్దానాన్ని, దేవుని ప్రమాణాన్ని నమ్మింది. ఏ పరిస్థితిలో నమ్మింది? తన జీవితంలో శక్తి లేదు, గర్భం ఏమైపోయింది, గర్భధారణ ఆగిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసేసింది, అన్నీ శరీర ధర్మం అంతా వయసు గతించినదైపోయింది, ఆగిపోయినది. అయినా సరే ఏం జరిగింది? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. శక్తిని పొందుకుంది, బలాన్ని పొందుకుంది, మరలా గర్భము ధరించటానికి కావలసిన శక్తి దేవుడు ఆమెకి దయచేశాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. అబ్రహాము మృతంలో నుంచి అయినా సరే నా దేవుని బ్రతికించగలడని నమ్మాడు. ఇస్సాకును బలిగా అర్పించడానికి పూర్తిగా సిద్ధపడిపోయాడు, కత్తిని ఎత్తాడు, ఇస్సాకును బంధించాడు, కట్టెల మీద పెట్టాడు. నమ్మిన ప్రభు నిన్ను వమ్ము చేసే దేవుడు కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. శారా, అబ్రహాము, అసాధ్యమైనవి వారి జీవితాల్లో ఏం చేశాడు? సాధ్యం చేసుకున్నాడు. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? దేవుడు నీ జీవితములో నీవు ఫెయిల్యూర్ అయిపోయావా? నిరాశపడిపోయావా? నాకు ఇది జరుగుద్ది జరుగుద్ది జరుగుద్దని జరగలేకపోయిందా?
నీ జీవితంలో నిరీక్షణ కోల్పోయేవా? అయినా ప్రభు నీ కోసం ఉన్నాడు, అయినా ప్రభు నీ పట్ల కార్యాలు చేస్తాడు, అయినా నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు అసలు కానీ కాదు. నమ్ము ప్రభుని. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన నీ పట్ల ఆయన కార్యాలు చేయగలిగిన దేవుడు, నీ పట్ల తన కృపను విస్తరింపచేయగలిగిన దేవుడు, నిన్ను ఆయన ఎక్కడా కూడా అశ్రద్ధ చేసే దేవుడు కానీ కాదు. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో నిరీక్షణ ఆధారాన్ని తయ చేయగలిగిన దేవుడు. చాలామంది ప్రభు నమ్ముకున్నావయ్యా మాకేం జరగలేదు అంటారు. ఎట్లా నమ్ముకున్నావు? రూతుమ్మ వలె నమ్ము. నీ దేవుడే నా దేవుడని దేవుని వైపే చూడు. ఇక వేరు లోక వైపు చూడబాక, మనుషుల వైపు చూడబాక, దేని వైపు చూడబాక. శారా అబ్రహాము వలె నమ్ము. అసాధ్యమైనదైనా దేవుడు సాధ్యం చేస్తాడు. నేను నాకు ఈ పని చేయడానికి శక్తి లేకపోయినా దేవుడు శక్తినిస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ కోసం ఏదైనా సిద్ధపరచగలడు, ఏదైనా రప్పించగలడు, ఏదైనా నీ జీవితంలో సృష్టించగలడు, నీ కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు. అలా ప్రభు వైపు చూడాలి. ఎన్నో జీవితాలు మూడువారిన జీవితాలు, నిరాశ నిస్పృహలు లోవైన జీవితాల్లో దేవుడు తన యొక్క దీవెన ఆశా కిరణాన్ని రప్పించగలిగి బాగు చేసిన దేవుడు. చాలామంది ఏయో నమ్ముతారు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు, ఇంకా మాకు అంత గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకుంటారు. వాటన్నిటికన్నా నమ్మదగిన వాడెవడంటే మన ప్రభు అయిన క్రీస్తు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. గమనించరా, మన జీవితాల్లో ప్రభు వైపే చూసేవారిగా ఉండాలి. ఎంతగా నీ జీవితం నిరాశలో ఉన్నా, ఎంతగా నీ జీవితం కష్టాల్లో నలిగిపోయినా, కుమిలిపోయినా, వేదన చెందినా, విసుగు చెందినా, నమ్మదగిన దేవుని వైపు చూడు. అంతేగాని విరక్తి చెందిపోయింది అని చెప్పి విరహం పాటలు పాడటం కాదు, విలాపాలు పాటలు పాడటం కాదు. నమ్మదగిన దేవుడు నీకున్నాడు. నీ జీవితానికి నువ్వు పోగొట్టుకున్న దుఃఖానికి, బాధకి మరలా ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని కలుగచేసే దేవుడు ఉన్నాడు. ఇదిగో అబ్రహాము శారాలను ఎంతమంది హేళన చేశారు. దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి తరతరాలకి, యుగ యుగాలకి ఆశీర్వాదకరమైన ఇస్సాకును ప్రభు ఇచ్చాడు. దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇంకొక విషయం చూసి మనం ముగింపు చేద్దాం. చూడండి, ఏబు గ్రంథం 13:15 చూడండి. భక్తుడైన ఏబు తన జీవితంలో, తన వాదనలో ఏమని చెప్తున్నాడో చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎవరి మీద నమ్మకం ఉంచాడు? ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూశాడు? ఏ పరిస్థితుల్లో? ఇదిగో ఆయన నన్ను చంపినను. చంపకముందు ఏబు గారు ఎట్లా చచ్చిపోయాడు? మానసికంగా ఎప్పుడో కృంగిపోయాడు. ఒక్కరోజే 10 సమాధి పెట్టెలు తీసుకెళ్లాల్సి వచ్చినాయి. ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలా. ఆస్తి మొత్తం పోయింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుననన్నాడు, కానీ దేవుణ్ణి ఎక్కడా విడిచిపెట్టలేదు. దేహంలో అనారోగ్యం వచ్చేసేసింది. ఎవరు ఆదరించేవారు లేరు. చివరికి భార్య కూడా దేవుణ్ణి దూషించి మరణం పొందయ్యా అని అంది. దేవుణ్ణి మాత్రం ఆయన విడిచిపెట్టలా.
ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చనిపోయే స్థితిలో కూడా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలా, దేవుని మీద నమ్మకాన్ని ఆయన విడిచిపెట్టలా, భక్తిని విడిచిపెట్టలా, విశ్వాసాన్ని విడిచిపెట్టలా, తన నీతిని విడిచిపెట్టలా. ఏంటి ఫలితం? దేవుడు వ్యశ్రద్ధ చేసేవాడా నీ నమ్మకాన్ని? కానీ కాదు, ఆయన స్నేహితులు వచ్చారు, వాళ్ళు కూడా ఈయన్నే నిందించారు, బాధకి ఇంకా బాధనే కల్పించారు, దుఃఖానికి ఇంకా దుఃఖాన్ని ఎక్కువ చేశారు. కానీ ఆదరించిన వారు లేనే లేదు. అయినను ఏం చేశాడు భక్తుడైన ఏబు గారు? దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ ఒంటరితనములో మమ్మల్ని ఎవరు ఆదరించేవారు లేరు అనుకుంటున్నారేమో, నమ్మదగిన దేవుని దగ్గరికి రండి. దేవుని వైపు చూడండి, దేవుని వైపు మీ చేతులు ఎత్తండి, దేవుని వైపు మీ ఆత్మను ఎత్తండి, దేవుని వైపు మీ కన్నులు ఎత్తండి. ఆకాశమందు ఆసురుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడే మన పట్ల సహాయం చేస్తాడు. ఇదిగో యోబు భక్తుడు దేవుని వైపు చూశాడు. ఏమిటి ఫలితమేంటి? ఏ విషయాల్లో యోబు గారు పోగొట్టుకున్నాడో వాటన్నిటిని దేవుడు ఏం చేశాడు? లెక్క ప్రకారం ఇచ్చేశాడు. అని ఎక్కడ కూడా ఆయనకి దేవుడు తక్కువ చేయనే చేయాలి. మన దేవుని నమ్మేము అంటే ఆ విధంగా నమ్ముకోవాలి, అది దేవుడు కోరుతున్నాడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు, ఆయన విడువని ఎడబాయని దేవుడు. ప్రభు పట్ల మనం అంత నమ్మకంగా ఉంటే భక్తుడైన ఏబుకిచ్చిన ఆశీర్వాదం చూడండి. ఏబు గ్రంథం 42:10 చూడండి. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. 42:41 to 41 వరకు అంతా కూడా దుఃఖము, వేదన, బాధ, వాదనలే. ఆ పరిస్థితుల్లో భక్తుడైన ఏబు దేవుణ్ణి విడిచిపెట్టినవాడు కాదు. దేవుని యందు విశ్వాసాన్ని, భక్తిని, నిరీక్షణని ఆయన విడిచిపెట్టినవాడు కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని చెప్పి ప్రభు వైపే చూశాడు. మరేం చేశాడు దేవుడు? ఏబుకి కలిగిన క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. ఏంటి ఆ క్షేమస్థితి చూడండి అక్కడ. మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే 2x అధికముగా. గమనించారు ఎంత ఇచ్చాడు? ఆయనకున్న ఫైనాన్స్ అంతా డబల్ అయిపోయింది. అది చెప్పాలి మీకు. 500 జతల ఎడ్లు ఉన్నాయి, 10,000 జతల ఎడ్లు ఇచ్చేసాడు. గాడిదలను ఇచ్చేసేసాడు, ఒంటెలను ఇచ్చేసాడు, వ్యవసాయ భూమిని ఇచ్చేసాడు, బహుమంది పనివారు 2x ఇచ్చాడు. తూర్పు దేశంలోనే గొప్పవాడు, ఇప్పుడు తూర్పు దేశంలోనే కాదు పరమర దేశంలో కూడా గొప్పవాడు అయిపోయి ఉంటాడు. 2x దేవుని నమ్మిన వారంటే అడుక్కునే రోజులు కాదు. ఆ మాట ఎవరు అనబాకండి. దేవుని బిడ్డలు అంటే ఇచ్చేవారు, అదే దేవుని ఆశీర్వాదం. గమనించరా చూడండి, అక్కడ 2x దయచేసెను. అంతేకాదు, అందరు విరోధులు అయిపోయారు. 11 అప్పుడు అతని సహోదరులందరూ, అతనికి అక్కచెల్లెలు, అతని ముందుకు అతనికి పరిచయాలు అందరూ వచ్చారు. అందరూ వచ్చేసారు మళ్ళీ ఏబు గారి దగ్గరికి.
బూడిదలో కూర్చున్నాడు, చిల్లపెంగతో గీసుకున్నాడు, బాధ భరించాడు. అప్పుడు ఎవరు లేరు భార్యతో సహా, అందరూ మళ్ళా వచ్చేసేసారు. అందరూ అన్నయ్య అన్నయ్య అంటున్నారు, తాతయ్య తాతయ్య అంటున్నారు, బాబాయ్ బాబాయ్ అంటున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం చూడండి. 10 మంది ప్రభు సన్నిధిలో ఉన్నారు, మళ్ళా దేవుడు 10 మందిని అంతకన్నా గొప్పవారిని దేవుడిచ్చాడు. ఒక్క భార్యతో, ఇద్దరు భార్యలతో కాదు, 4 భార్యలతో కాదు. ధర్మశాస్త్రం లేనప్పుడే భక్తుడైన యోబు దేవుని యొక్క చిత్తాన్ని పాటించాడు. మనందరం తెలుసుకోవాల్సిన సత్యం ఇది. ఆయన చంపినను ఆయన కోసం కనిపెట్టాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, నమ్మకమైన దేవుడు. మరి దేవుడు ఎవరిని కనిపెడుతున్నాడు? నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకమైన వారిని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. మరి ఎంత నమ్మకంగా ఉన్నావు? దేవుని వైనే నమ్ము, దేవుని వైపే చూడు, అబద్ధం మారదేని వైపు చూడు. నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మన నమ్మకాన్ని అశ్రద్ధ చేసే దేవుడు అసలు కానీ కాదు. కనుక ఎలా నమ్ముకున్నావు ప్రభువుని? ఆయన నీతి నీలోనికి రావాలి, ఆయన పోలికలు నీలోనికి వచ్చి క్రొత్త మనసు, మారు మనసు దయచేయాలి. ప్రభు ఇచ్చే రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవ భాగ్యం నీ జీవితంతో నింపబడాలి. అది నమ్మకం అంటే సగం లోకం, సగం శరీరం కాదు. నమ్మకంగా ప్రభువుని వెంబడించు, ఆయన కూడా నమ్మకంగా నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని వాక్యాన్ని నమ్ము, ఆయన శక్తిని నమ్ము, ఆయన నిబంధనలు ప్రమాణం నమ్ము. దావీదును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా అన్ని పరిస్థితుల్లో, దుఃఖాల్లో, వేదనలో, కష్టాల్లో నీ వైపే నమ్మకం ఉంచేటట్లు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మేము దీవించుగాక.